సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి శ్రీను నిరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎవరు రాయాల్సిన లెటరు? జగన్మోహన్ రెడ్డి రాయాల. నా మీద దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది కులకరాయ అవునండి, కంకర్రాయ అవునండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. గవర్నర్ గారిని కలిసాం, గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, జరిగిన విషయం మొత్తం చెప్పి ఆయనకి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, అమాయకులను ఇరికిస్తున్నారు, ఇలా వడ్డెరగూడెంలో వాళ్ళని ఆడవాళ్ళతో సహా తీసుకెళ్ళి పోలీసులు కొడుతున్నారు, దాదాపు 20-36 రోజుకి ఆడవాళ్ళు వడ్డెరగూడెంలో కనపడలేదు, 10 మంది వడ్డెర కులంలో వడ్డెర కాలనీ పిల్లలు కనబడతలేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు, ఏంటంటే ఇలా కూడా చేస్తారా అన్నాడు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ గారికి కూడా వీళ్ళ క్రిమినల్ పాలిటిక్స్ అర్థం కానటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని తన రాజకీయ కక్ష సాధింపుకు వాడుకుంటానో అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. ఎందుకు మీరు వేముల దుర్గ వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతన్ని చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5 ఆడవాళ్ళని ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు, నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు, నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం, బోండావు మా కోసం నువ్వు వడ్డీని కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా? సిపి కాంతిరాన్ టాటా, నిన్ను అడుగుతా ఉన్నావు, ఏం చేశారు అయ్యాళ్ళు బోండావుమాని ఇబ్బంది పెడతాం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలోంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి. ఇదేమి పద్ధతో, ఇదేమి, ఇదేమో అర్థం కావట్లా. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసరు కాంతిరాణ టాటా విజయవాడ సిపి. నేను చెప్తా ఉన్నా మీకు, ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్న చూసుకువెళ్ళి ఒక్కసారి గుర్తెచ్చుకో, గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ భాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు, విదేశాలకు పారిపోయారు. రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు లేదంటే విదేశాలకు పోతాడు, మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా.
కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి. మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా, ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి, నిన్న 100 మంది పోలీసుల్ని మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. ఏం మేము జనాల్లో తిరుగుతున్నాంగా? నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం ఒక్కడ కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం ఏమని సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేములు దుర్గారావుని ఆ రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలీదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపిఐ అని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు.